అందరికి నమస్కారం. తెలుగు సినిమా ప్రేక్షకులకి, తెలుగు ఫిల్మ్ లవర్స్కి, అందరి హీరో ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. తెర ముందు మేము ఉన్న మేము మాకు ఎలాగో గుర్తింపు వస్తుంది. తెర వెనుక కెమెరా, బిహైండ్ ద కెమెరా చాలామంది పనిచేశారు ఈ సినిమాకి. ప్రతి టెక్నీషియన్, ప్రతి ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ మీద చాలామంది పనిచేశారు. వాళ్ళకు వచ్చిన గుర్తింపు మామూలు కాదు. సో దిస్ ఫిల్మ్ ఇస్ ఎ కంప్లీట్ ఫిల్మ్. యాక్టర్ పర్ఫార్మెన్సెస్, అలాగే కెమెరా వెనకాల ఉన్న అందరి జనాలకి వాళ్ళకి కావాల్సిన గుర్తింపు వచ్చింది. సో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ టు మై ఆర్ టు ఆర్ విరూపాక్ష టీమ్స్ ఆర్మీ. విరూపాక్షుడు ఆర్మీ కోసం పరిచయం చేస్తున్నాను మీకు. సో దయచేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి, అలాగే ఈ సినిమాలో ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేకపోయారు అండ్ అలాగే ఆ సౌండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదు. సో ఫర్ దెమ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు దెమ్. సో ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్ మీ ఇంట్లో. సారీ. సో దయచేసి. సో ఫస్ట్ మా స్మోక్ రాజా. స్మోక్ రాజా, హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? సూపర్. ఇదేం ఎడిటింగ్ లేపారు పూర్తిగా చెప్పరా? నీ మనసు మంచి చెప్పరా? నా పేరు రాజా. విరూపాక్ష డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ నేను అనిలని కలిసి చూసుకున్నాను. అంటే స్మోక్ ఎలా కంట్రోల్ చేసావు నువ్వు? మొత్తం సెట్లో స్మోక్ ఉంది, ఆ కేవ్ సెట్లో స్మోక్ ఎలా మెయింటైన్ చేసావు? క్లైమాక్స్లో నువ్వు స్మోక్ ఎలా మెయింటైన్ చేస్తావు వచ్చావు చెప్ప. తరగతిలో అన్నాను నీకు. ఇదంతా కాదు కానీ మన ఫైట్ సీక్వెన్స్ అప్పుడు, అదే ఆ క్రౌడ్ వచ్చినప్పుడు అసలు నీకు ఎలా ఉంది? అసలు పరిగెత్తనే ఉన్నావు కదా. అసలు చాలా హెక్టిక్గా ఉంది కదా. హెక్టిక్ అన్నా, ఒక్కొక్కసారి స్మోక్ మిషన్లు ఒకటే రెండు పని చేయు, నాలుగిట్లో రెండు పని చేయు. స్మోక్ ఒకదానికి వస్తుంటుంది, పెట్రోల్ డీజిల్ అదే టైంలో అయిపోతుంది షార్ట్ అప్పుడు. సో మరి కేవ్ సెట్లో స్మోక్ ఎలా మెయింటైన్ చేశారా? అది క్లోజ్డ్ కదన్నా, దాంట్లో ఉండిపోయింది. ఉండిపోయింది, అందుకోసమే మాకు ఊపిరి రాలేదు. కథ విన్నప్పుడు నీ నీ థాట్స్ ఏంటి? ఇది ఎలా అనిపించింది? కథ విన్నప్పుడే ఇది వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అన్న మంది. నిజంగా వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్. అందరం నమ్మేసాం, అందరూ నమ్మేసి అలాగే ఉండిపోయాం. సాయి. హాయ్ సార్. హాయ్ సాయి. దిస్ ఇస్ యశ్వంత్ సాయి. ఐఎమ్ ఫ్రమ్ విరూపాక్ష డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐ హ్యాండిల్ కాస్ట్యూమ్స్ అండ్ ఫ్యూ డిపార్ట్మెంట్స్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్. పా, మామూలు కాదు అసలు ఎరకొట్టేస్తావు ఇంటర్వ్యూ అయితే నేను చెప్పనుకున్నా. సరే, లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి నువ్వు పడుకోలేదంట, నిద్ర పట్టలేదంట, బికాస్ యూ హ్యాడ్ ఇమెన్స్ వర్క్. సో హౌ వాజ్ ఇట్, హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే నిద్ర పట్టకపోవడం కాదు సార్, వర్క్ అంతే ఉంది. బేసిక్గా నేనే కాదు, డిపార్ట్మెంట్లో ఎవరు నిద్రపోలేదు. సో నేను అనుకున్న స్టూడియోలో ఉండిపోవటం వల్ల అలా అయిపోయింది అంతే. ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజ్ నీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? నాకు ఇంకా సక్సెస్ వచ్చిందని తెలియడానికి చాలా టైం పట్టింది సార్. ఎందుకు నిద్రపోయావా? నిజంగా నిద్రపోయాను సార్. వెరీ గుడ్, దట్స్ ఎ బిగ్గెస్ట్ సక్సెస్.